హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఊరించే ఫుడ్. ఈరోజు మన ఛానల్లో క్షీరాన్నంని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దీన్నే బియ్యం పాయసం అని లేదా పాల పాయసం అని కూడా అంటారు. ఈ క్షీరాన్నంని ఎక్కువగా శ్రావణ మాసంలోనూ అలాగే దేవీ నవరాత్రుల సమయంలోనూ అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. అలాగే ఈ క్షీరాన్నం అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం. ఇక లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో పావు కప్పు బెల్లం వేసుకొని అలాగే పావు కప్పు వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో బెల్లం అంతా కూడా బాగా కరిగిపోయేంత వరకు ఉడికించుకోండి. దీనికి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. చూసారు కదా, బెల్లం అంతా కూడా ఈ విధంగా కరిగిపోయాక వేరొక బౌల్లో ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు స్టవ్ మీద మరొక బౌల్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యిని వేసుకోండి. ఇందులో కొంచెం జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్ష కూడా వేసుకొని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. మంచిగా కలర్ వచ్చాక ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోనే 1.5 కప్పుల పాలు. మీరు కాగబెట్టిన పాలనేం తీసుకోనక్కర్లేదు, పచ్చి పాలనే తీసుకోవచ్చు. అలాగే 1/2 కప్పు నీళ్లు. వీటిని బాగా మరిగించండి. 2-3 పొంగులు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం బియ్యంని యాడ్ చేసుకోవాలి. 1/4 కప్పు బియ్యాన్ని బాగా కడిగి ఇందులో యాడ్ చేసుకోండి. బియ్యం నానబెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒకసారి నీట్గా అంతా మిక్స్ చేసుకొని బియ్యం అంతా బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. మధ్య మధ్యలో బియ్యం ఉడికిందో లేదో చెక్ చేసుకుంటూ ఉడికించుకోండి. బియ్యం ఉడికిందో లేదో ఒకసారి చేత్తో నలిపి చెక్ చేసుకోండి. అవి బాగా మెత్తగా అయిపోతే ఉడికినట్టు. ఆ తర్వాత ఇందులోకి 1 యాలకుని బాగా దంచుకొని వేసుకొని గరిటతోనే కొంచెం రైస్ని బాగా మెత్తగా మెదుపుకోండి. ఎక్కువగా మెదపద్దు, లైట్గా మెదుపుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని అందులో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ జాగరీ సిరప్ని యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే పంచదారను కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి నీట్గా అంతా మిక్స్ చేసుకోండి. మీకు బాగా స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం బెల్లంని యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఒకసారి నీట్గా అంతా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు ఎండు ద్రాక్షను కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. అంతేనండి, క్షీరాన్నం రెడీ అయిపోయింది. దీన్ని బియ్యం పాయసం అని పాల పాయసం అని కూడా అనొచ్చు. ఈ క్షీరాన్నంని చిటికలో ప్రిపేర్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అలాగే మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఊరించే ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.